నా పేరు హబీబ్, న్యూస్ ఇన్ డీటెయిల్స్. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెల్లంపల్లి పట్టణ ప్రజల చిరకాల స్వప్నం సొంత ఇంటి పట్టాల కళ నెరవేరబోతుందని, నిరంతర కృషి ఫలితంగా ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యాలు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారని అన్నారు. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో సింగరేణికి అవసరం లేని సింగరేణి స్థలాలను సుమారుగా 1260 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నేతలు ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇళ్ల పట్టాల కోసం ఎవరూ దళారులను నమ్మవద్దని, ఎవరికీ డబ్బులు ఇవ్వద్దని, అతి త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నేరుగా నివాసముంటున్న వారికే పట్టాలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి 1926 సంవత్సరంలో స్థాపించి అప్పుడు ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో లీజుకు తీసుకున్నటువంటి భూమి సుమారుగా 1850 ఎకరాలు. దాంట్లో రాను మన సింగరేణి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారినందువల్ల ఇక్కడ వారికి అవసరం లేని భూమిని ఇమ్మని చెప్పి ప్రభుత్వానికి అప్పయ్యప్పని చెప్పేసి మనం అడగడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి భూమిలో ఎవరైతే సొంతంగా ఇల్లు కట్టుకున్నటువంటి ప్రజలకు ఏదైతే ఉన్నదో వారికి పట్టాలు లేనందువల్ల వారికి బ్యాంకు లోన్ కానీ వేరే ఇతరత్ర లాభాలు లేనందున మరి ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రి గారు సింగరేణి అధికారులను ఆదేశించినందువల్ల మరి ఆ రోజున పోయిన అసెంబ్లీలో మరి మాట్లాడినందువల్ల మరి ముఖ్యమంత్రి గారు స్పందించి సింగరేణి అధికారులకు బెల్లంపల్లిలో ఉన్నటువంటి భూమిని, సింగరేణికి సంబంధించిన భూమిని అన్నీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులకు అప్పయ్యమని చెప్తే సింగరేణి వాళ్ళు ఎస్ఆర్టీ క్వార్టర్స్ ఏదైతే 40-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే ఉన్నదో రిటైర్డ్ కార్మికులు కానీ కార్మికులు లేని వాళ్ళు కానీ వారందరికీ కూడా పట్టాలు ఇవ్వడానికి మరి సింగరేణి వాళ్ళు మరి ఈ లెటరు మనకు ఇవ్వడం జరిగింది. అతి తొందరలో మరి అందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీ ద్వారా బెల్లంపల్లి పట్టణవాసులకు తెలియజేస్తూ, ఇంకా కొంత మరి ఏదైతే 4th వార్డు శంషీర్ నగర్ కానీ, బెల్లంపల్లి బస్తీ కానీ, గోల్బంగ్లా బస్తీ కానీ కొంత ప్రాంతము కోల్ బేరింగ్ ఉందని చెప్పేసి వారు ఆబ్జెక్షన్ చేసి ఆపడం జరిగింది. దానిని కూడా కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అది కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దానిని కూడా అతి త్వరలో సుమారుగా నేను అనుకుంటా 1-2 నెలల్లో దానిని కూడా అంటే బెల్లంపల్లిలో ఉన్నటువంటి 1850 ఎకరాలలో సుమారుగా 1260 ఎకరాలు సింగరేణి యాజమాన్యానికి అవసరం లేనటువంటి భూమిని మనకి ఇవ్వడానికి మరి వారు ఒప్పుకోవడం జరిగింది. సుమారుగా కన్నాల బస్తీ నుంచి కొత్త బస్టాండ్కు రైట్ లెఫ్ట్ ఆ ప్రాంతం అంతా ఇక్కడి వరకు కూడా సుభాష్ నగర్ కానీ శాంతిగర్ వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి ఇవ్వడం జరిగింది. సింగరేణి వాళ్ళ షాప్స్ కూడా 90 షాప్స్ కూడా మరి వారు ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది, మున్సిపాలిటీ వారికి అప్పచెప్పడం జరిగింది. కానీ కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కొంత కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యక్తులు మేము పట్టాలు ఇప్పిస్తాం లేకపోతే మీకు భూములు ఇప్పిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇళ్ళ వారి దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. దయచేసి బెల్లంపల్లి వాసులకు మరి అన్నీ కూడా ప్రభుత్వం వారు మరి మనకు ఇవ్వడం జరిగింది. మేము అతి త్వరలో మీకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వచ్చే నెలలో మేము పట్టాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్తో పాటు క్రైమ్ పొలిటికల్ న్యూస్ని యూట్యూబ్లో TV11 న్యూస్లో వెళ్ళి ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్ సైనింగ్ అవుట్.